అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ వాళ్ళ టీమ్ అలాగే లోకేష్ గారి టీమ్ ఒక సైడ్ కూర్చొని అంటే అరసున్నా అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం पार्टी दशा दिशा निर्देश अलागे राष्ट्र प्रजल की दशा दिशा निर्देश वीलिदरू माला चूस्त निजा प्रजल चला फनी फील वीलिदरू प्रजल चेत चीत्कबड़न वालू प्रजल ओड़वा वीलू मा दशा दिशा निर्देश अटू प्रजलू इट पार्टी वालू इदेम कर्मरा बाबू माकोनी वालू वापत परस्थित एंत दुरद चंद्रबाबु नायडु 14 संवत्सराल्लो प्रति एलक्षन की तनिच्चिन मेनिफेस्टो इदी दानि इला नेरवेर्चारु काबट्टी मा कोट्लेयंडनि अडिगे दम्मु धैर्यमु तेलुगुदेशं पार्टी नायकुलकु लेदु अदे मेमु दम्मुन्न नायकुडु जगन मोहन रेड्डी गारि सारथ्यंलो पनिचेस्तुन्नाम ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన మానిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా 98% పూర్తి చేశారు కాబట్టి ఈ రోజు నేను మీకు మంచి చేశాను అని మీరు తలస్తే నేను ఇచ్చిన వాగ్దానాలు నా మానిఫెస్టో మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుల్లా అడగటం మనం గమనిస్తున్నాం అలాగే ఈ రోజు వై ఏపీ నీడ్స్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి మేము గడప గడపకు వెళ్ళినప్పుడు పాదయాత్రలో తానిచ్చిన వాగ్దానాలు ఏంటి అవి ఎలా నెరవేర్చారు అవి కాకుండా ఈ రోజు జగనన్న సురక్ష గాని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి కూడా కొడుకులాగా వారి అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అనేల ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా ఎందుకంటే అలా ఇంటింటికెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హెడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ తో ముందుకు వెళ్తున్నారు అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు జగన్ మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేది లేదు భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే లోకేషే చేయలేక యోగలానికి మంగళం పార్తే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా